ఏమిటి ఒక్క బటన్ పెట్టడానికి ఇంత సేప అవతల చిన్నాడు వచ్చే టైం అయిపోయింది అదేంటండి ఇంకా పెద్దాడే రాలే చిన్నాడే లేస్తాడు పెద్దాడి వేళ రాడు అదేంటి తాతానగర్ దగ్గర బ్రిడ్జ్ పడిపోయిందట అలా బిలాస్పూర్ మీదుగా చుట్టూరా తిరిగి రేపు అర్ధరాత్రికి చేరుకుంటాడు అయ్యయ్యో అంత దూరం తిరిగొస్తాడా మన తృప్తి కోసం బిడ్డలా పిలుచుకునే రైలు ఆలస్యంగా వస్తే నేను వెళ్ళిపోతున్నావు నిజంగా నీ బిడ్డ ఆలస్యంగా ఇంటికి వస్తే నువ్వు తట్టుకోగలవా ఏదైనా ఎంత కాలం లేండి మీరు రిటైర్ అయ్యే వరకు ఆ తర్వాత తృప్తిగా పిలుచుకునే ఈ బంధాలకు కూడా దూరం అవుతాం పిచ్చిదానా మన తృప్తి కోసం పిలుచుకునే బిడ్డలైనా మనం కన్న బిడ్డలైనా చివరకు మిగిలేది ఇద్దరమే నీకు నేను బిడ్డని నాకు నువ్వు బిడ్డవి మనలో ఎవరికి ఎవరు కరువైనా ఆధారంగా ఉండడానికి చేతికరను ఎప్పుడూ కొన్నా నీ చేతులు పోయిలోయట నీ చేతులు కూతులు కొరక నీ చేతులు పట్టాల కిందట నీ చేతులు ఇరిగిపోను ఎట్టకుండా ఉత్తరే చేతులు ఉపతావిట్కే ఇట్లానే అయిపోయారా ఏమిటి పోలమా చూడండి అయ్య గారు రాత్రి నన్ను గొడ్డను బాధనట్టు బాధేశాడు గిన్నెలు చూడండి అయ్య గారు ఎలా సొట్ల పోయాయో ఎరా కొట్టావా అవునండి నీ వద్దన్న కలు దాగమని ఎత్తదండి తాకముందు మొగుండండి తాగిన తర్వాత ఏముండండి తేడా కలుదండి తప్పిచ్చిందండి నోర్మై కొట్టింది గాక మళ్ళీ సమర్థించుకుంటున్నావా ఎరా నీ బుద్ధి లేదు భార్యమే చేసుకోవడానికి మనసు ఎలా వచ్చిందిరా అసలు మనిషివా పశువువా తినేది అన్నవా గడ్డ అసలు నీలాంటి వాడిని నడి రోడ్లో నిలబెట్టి కొర్రలతో కొట్టాలి తాగుబోతు వెతవా ఈసారి ఎప్పుడైనా దాని ఒంటి మీద చేయి వేసావా నిన్ను ఏ గూడ్స్ బండిలో ఎగుమతి చేసేస్తాను జాగ్రత్త ఊరుకో మావా ఊరుకోండి బాబు గారు ఏదో కొంచెం మంచిగా కేకలేస్తారు కదా అని మీ కడికి తీసుకొస్తే ఇన్ని మాటలు అనాలా నా చేతులు ఇరిగిపోను ఈ చేతులతోనే అడిగి కళ్ళు ఇచ్చాను లేకపోతే మీతో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం అడిగి ఉండకపోను మొగుడు పెళ్ళాలన్నా కలిసి తిట్టుకుంటారు కలిసి పూజ చేసుకుంటాం కలిసి భజన చేసుకుంటాం కలిసి ప్రసాదం తింటాం ఆడి కోపం వచ్చి నన్ను చిన్న దెబ్బ వేయకూడదా నే పడకూడదా పదమావ గిన్నెలు సొట్టలు తీయించుకుందాం వాడి చేత కళ్ళు తాగిస్తే గానీ దీనికి తృప్తి ఉండదు తాగాక దీన్ని తన్నకపోతే వాడికి తృప్తి ఉండదు ఇది రైలు పట్టాలు రైలు చక్రాలు బంధం ఏమిటా రాస్తున్నా ఇది నా జీవిత ఫార్ములా మనిషి జీవితంలో ఏం సంపాదించక్కర్లేదు డబ్బు సంపాదిస్తే చాలు అందుకోసమే డబ్బు ప్లస్ డబ్బు ఈక్వల్ టు స్వర్గం ఇది నా ఫార్ములా ఎలా ఉంది నీ బొందలా ఉంది ఇటు రాయ్ దీనికి మించిన ధనం లేదురా అసలు ఇది ఉంటే జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు నవ్వు ప్లస్ తృప్తి ఈజీక్వల్ టు జీవితం అది నా ఫార్ములా మర్యాదగా నువ్వు కూడా నా ఫార్ములాకి వచ్చాయి నీ బొంద ఏదో ఒక రోజు నువ్వు నా ఫార్ములాలోకి వస్తావు చూస్తూ ఉండు సరే ఈ ఫార్ములా సంగతి వదిలిపెట్టేశారా ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది దానికి ఫార్ములా చెప్పు ఏం పర్లేదురా మనిషి ఎప్పటికైనా సరే నీళ్లు తాగే బ్రతకాలని చెప్పి ఆ దేవుడు మూడు వంతులు నీళ్లు సృష్టించాడు ఒక వంతు భూమిని సృష్టించాడు ప్లాట్ఫామ్ మీద ట్యాప్లో నీళ్లు బ్రహ్మాండంగా ఉంటాయి అవి తాగి మన కడుపులో ఆకలి చంపేద్దాం రే నీళ్లు తాగాల రే ఇంకో నిమిషం పోతే అవి కూడా అమ్ముతారా అయితే పదా నానా బీభత్సాలు చేస్తున్నారు నీళ్లు తాగుదామనే కుళాయి పీకేద్దామనే భోంచేశారా మరి చేతులేటి శుభ్రంగా కడిగినట్టున్నాయి నీళ్ళు లేకుండానే మేము ఇప్పుడు టిన్ ఫుడ్ తింటాం టిన్ ఫుడ్ అదేంటి బాబు డబ్బా కూడు ఫారిన్ నుంచి వస్తుంది డబ్బా కూడా మందు పారి నుంచి వస్తుందని తెలుసు కానీ కూడు కూడా పారి నుంచి వస్తుందా అవును తలుపులు మన చికెన్ మటన్ చేపలు రొయ్యలు పాములు పీతలు ఉడతలు మిడతలు అన్ని మన దగ్గరే కొని డబ్బాలో వేసి మనం మనకే అమ్ముతారు మేపుడు అది తింటాం డబ్బా కూడు తింటే చేతులు కట్టుకోవాల్సిన పని లేదన్నమాట కూతులు నాకుంటే అంటే మీరు స్టేషన్ కు వచ్చిన కాడి నుంచి డబ్బా కూడేనా మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి డబ్బా కూడే ఆ లెక్కలోకి వస్తే మన దేశంలో చాలా మంది డబ్బా కూడే కరెక్ట్ మరి అంత ఖరీదైన డబ్బా కూడితో పాటు డబ్బా నీళ్ళు అమ్మరా అండి నీళ్ళ కోసం కుళాయి కాడికి వచ్చాను మేము ఏ దేశం తిండి తిన్నా నీళ్లు మాత్రం మన దేశం నీళ్లే ఎందుకంటే మన దేశం నీళ్లు గొప్పవని చాలా దేశాలను నమ్ముతారు అందుకే మేము ఎప్పుడు తెలుగు గంగనే తాగుతాం కూడు తినేసినాక ఖాళీ డబ్బాలు బయట పారేస్తారా పారినవని అవి కూడా తినేస్తారా అమ్ముకుంటే సగం రేట్ వస్తుంది వీలైతే నాకు డబ్బా ఇప్పించండి పూజలో పెట్టుకుంటాను మనకి తిండి లేని విషయం కనీసం ఇలాంటి వాళ్ళతో చెప్పినా నాలుగు మెతులు తెచ్చి పెడతారేమరా ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు పస్తున్నా నిన్నెవరూ హీనంగా చూడరు అది ఇంకొకటి తెలిస్తే మనకేం పెట్టకపోయినా మనల్ని ముష్టి వాళ్ళ చూస్తారు మన భవిష్యత్తు కూడా అక్కడితో ఆగిపోతుంది అవునరా ఇప్పుడు ఆకలిగా ఉంది ఏం చేద్దాం ఇప్పుడే కదా వేదవ కబుర్లు చెప్పావు సరే ట్రైన్ ఎలాగో లేటు ప్యాసింజర్లు మొహాలు చూసావా ఊసురోమంటే ఎలా ఉన్నాయో వాళ్ళందరినీ హుషారు చేసినట్టు ఉంటుంది మనం ఆకలి మర్చిపోయినట్టు ఉంటుంది
ఓ చిన్న సెటప్ చేద్దాం అంటే మాస్టర్ దగ్గర కూడా మనకు మంచి పేరు వస్తుంది. అయితే దుమ్ము లేపేద్దాం. దుగుదామా? ఆ అయ్యో పాపం, అన్నం నీళ్ళు లేకుండా పస్తులు ఉన్నారా వాళ్ళు? అవునమ్మా, ఏడకు వచ్చినాక మనం చూసాం, ఏడకు రాకముందు ఎన్ని పస్తులు ఉన్నారో పాపం. కానీ షాకులాంటి కుర్రాలమ్మా, ఈ రికమెండేషన్ దేశంలో ఆనవాయితీగా అనాథలుగా తిరుగుతున్న నిరుద్యోగులమ్మా పాపం. అయ్యయ్యో, వాళ్ళు మన ఇంటికి తీసుకురాలేకపోయావా? కన్నబిడ్డలకు అన్నం పెట్టుకునే యోగ్యత ఎలాగూ లేదు. నా చేత్తు వాళ్ళకి అన్నం పెట్టేదాన్ని. తీసుకురావచ్చమ్మా, కానీ అయ్యగారు అసలే కారాలు మిరియాలు నోరుతున్నారు. ఈ సంగతి ఆరికి తెలిస్తే నేను కూడా వాళ్ళతో చేరిపోవాలి. అయితే ఒక పని చెయ్యి, అన్నం సర్దిస్తాను, తీసుకెళ్లి పెట్టు. మీ అయ్యగారు అడిగితే పక్కింట్లో తెచ్చానని చెప్పు. అట్టగేనమ్మా, ఎట్టివని బాబు భోజనం. ఏమిటి, ఆవిడ మాకు భోజనం పంపారా? అవును బాబు. మాకెందుక భోజనం, మాకు మా డబ్బా కూడుందిగా. డబ్బా కూడంటారేంటి? ఇదే కూడే డబ్బాల్లో ఎట్టి పారి నుంచి వస్తుందంట. ఒంటలు కడుపులో నీళ్లు దాసుకున్నట్టు దాసు తింటారంటే వీళ్ళు. డబ్బా కూడా ఆడకపోద్ది బాబు, డబ్బాలోనే ఉంటది. వచ్చే ఏడైనా తినొచ్చు. ఏమైనా ఇంకొకరింటి భోజనం తినడం అంత బాగోదు. ఒకరింటి భోజనం తిన్నా బాగోదు, మన కడుపులు మార్చుకుంటే మాత్రం బాగుంటదా? పెట్టుకుపోయిన పెద్దం కన్నా రెల్లుగడ్డి మేసాడు అన్నట్టు పెట్టుకు తినరా బాబు అంటే పెట్టుకుపోతారేంటి? వాళ్ళు వద్దంటున్నప్పుడు మనం బలవంతం చేయడం సానా తప్పు. పారిన డబ్బా కూడి తినే వాళ్ళకి ఇంటి కూడేం రుచిస్తదే. అమ్మగారు చేపల పులుసు చేసినట్టున్నారు, గొమగొమలు ఆడిపోతుంది. తిరిగి తీసుకెడితే ఆవిడ బాధపడుతుంది. ఓ పని చేద్దాం, ఆ గూడ్స్ వ్యాగన్ కింద కూర్చుని నేను ముద్ద నీకు పెడతాను, నువ్వు ఓ ముద్ద నాకు పెట్టు. పులుసు అయిపోయేదాకా జుర్రేద్దాం. ఏంటి మావ అలా ఊపెత్తున్నావు? పులుసు అంతా ఇక్కడే కారిపోయేలాగా ఉంది. వాళ్ళకి అదృష్టం లేకపోతే మనమే చేస్తాం, పద తిందాం. తలుపులు మరీ మీరంత బాధపడటం మాకు ఇష్టం లేదు. తీసుకున్నారా? మీరు బాధపడుతున్నారు కాబట్టి తీసుకున్నాం అనమాట. ఇంకెప్పుడు తేకండి, ఇంకెప్పుడు తేకండి. చూడండి బాబు, పత్తులు ఉండడం మీకు సరదాగా ఉండొచ్చు, కానీ చూసేవాళ్ళకి చాలా బాధగా ఉంటది. కూకొని తినండి. బాబు మరో చిన్న మనవి, అమ్మగారు ఎట్టినట్టు నేను తెచ్చినట్టు మా ఎస్ఎం గారికి మాత్రం తెలియనివ్వకండి. ఇది అన్నం వెళ్తాను. తెలిసిందంటే నా ఉద్యోగం పీకేసి పూరి ప్యాసింజర్ లో బదిలి నాది పంపించేస్తారు. ఆ పుణ్యం మీదే. కానీ నువ్వు రోజు తీసుకొస్తే మాత్రం చెప్తాను. చుక్క పగల్లాగితే ఉద్యోగం పోద్ది. అదే సుఖం ఆగలా. నాకు తెలుసు, నా ఉద్యోగాన్ని ట్రై చేస్తున్నావు నువ్వు. ఎంత సారం వేరే. హలో మీనన్, క్యాను గెటప్ చేంజ్ తెలుగు. అబ్బా ఇది ఎంత, నాలుగు మొబైల్ టీ స్టాల్ ఉండో. రేపటి నుంచి మీరు టీకే అంగే వెరణం. నీ ఇంప్రూవ్మెంట్కి ఏమిటి కారణం? ఎల్లాం సరిపోడి కారణ్యం. చెప్పనే ఇంటి పేరు గలవాడు వాడికి హెల్ప్ చేస్తుంటాడు. సాయో సాయో సాయో. ఈ ప్లాట్ఫామ్ మీద పోర్టర్ దగ్గర నుంచి మీనన్ దాకా అందరూ మంచి వాళ్ళేరా, ఒక్క మాస్టర్ తప్ప. ఆయన ఏమిట్రా మరి అంత కర్కోటకుడు? ఒక మంచి లేదు, ఒక మంచి మాట లేదు, ఉట్టి రాతి మనిషి. ఈ లేటుగా వచ్చి వెళ్లే రైలుతో విసిగిపోయి అలా అయిపోయాడ్రా. అర్థం చేసుకున్నారు కదా? ఏమయ్యా మీ మొండితనం ఏమిటి, మీ వాలకం ఏమిటి? అతను ఎవరు రైలుకు వస్తాడు అంటారు, నిజంగా వస్తాడా? వస్తాడు సార్, తప్పకుండా వస్తాడు సార్. వస్తాడో చస్తాడో నాకు అనవసరం. అసలు మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలి. పోనీలే చదువుకున్నాడు అని దయదలు చూదరిస్తున్నాను. అది మీరు తక్షణం ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ నా కంటే కనిపించారు, మర్యాద దక్కదు. పుష్ప ఏమిటి హడావిడి పెళ్లి చూపులో? నీకు తెలియదే ఉంది, నా పెళ్లి ఒకటేగా మా అమ్మకి సమస్య. పెళ్లి కొడుకు ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఆస్తిపాస్తులు ఏమిటి, కరాటే వచ్చా, వస్తే ఏ బెల్ట్, అవన్నీ నాకు తెలియదు. అయ్యో తెలీదా? ఇదేమైనా 3 గంటల సినిమా అనుకున్నావు చూసుకోవడానికి? జీవితాంతం కాపురం చేయాల్సిన మొగుడు. నాదేముంది, మా అమ్మ ఏం చెప్తే అది చేస్తాను. అమ్మ చెప్పిందట బుద్ధి లేదు. పైగా చదువుకున్నావెందుకు? అయినా అమ్మ ఎవరిని చెప్తే వాళ్ళు చేసేసుకుంటావా? ఊరి చివరి తాడి చెట్టును కట్టుకుంటే కట్టుకుంటావా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆడవాళ్ళంటే లోకి అయిపోయింది. రండి. చెమే వీడా పెళ్లి కొడుకు తొండకి టై కట్టినట్టున్నాడు. అరే వచ్చేసారా? లోపల కాస్త పనులు ఉండిపోయాను, అందుకని ఆలస్యమైంది. వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడేనమ్మా. అబ్బాయి వచ్చాడా? ఎక్కడే అత్తయ్యా. ఉండండి, అమ్మాయిని తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను. రావే పెళ్లి కూతురా, నీకోసం పెళ్లి కొడుకు వచ్చాడు చూసుకో. ఈవిడ పెళ్లి కూతురు చూడండి. అత్తయ్యా ఈ పిల్లెవరు? మా అమ్మాయితో పాటు చదువుకుంటుంది. పెళ్ళయిందా? ఇంకా లేదు. ఏం పాపం, ఈ పిల్లకు కూడా తండ్రి లేడా?
నువ్వు చేసుకుంటావా? ఎవరైనా నాకు అభ్యంతరం లేదు. ఇద్దరు అందంగానే ఉన్నారు. మా నాన్న అడిగిన కట్నం ఎవరిస్తే వాళ్ళనే చేసుకుంటారు. ఆహా, నీ కట్నం కూడా కావాలా? ఎందుకొద్దు? మామూలుగా మా వాడి రేటు 5000. కానీ ఆ పిల్లకి తండ్రి ఎవరో తెలియదుగా, దానికి 10000. ఆ పిల్లని మా ఇంటికి రానిచ్చినందుకు 10000, ఆ పిల్లని కోరగా చెప్పుకున్నందుకు 10000, పిల్లల్ని కనేందుకు 10000, మా చుట్టాలందరినీ పెళ్లికి ఒప్పించినందుకు మరో 10000. ఓహో, ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఆ పిల్ల లోపల తీరిపోతాయన్నమాట. పోవు, కానీ డబ్బిస్తారుగా, సర్దుకుపోతాం. ఆహా, నాకు తెలియదు తన పెళ్లికొడు గారు తమ ముఖారవిందాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? మా ఇంట్లో అద్దాలు. ఇప్పుడే గుడ్డ నుంచి వచ్చిన పిచ్చి పిల్లలా ఉన్నావు. నీ మొహానికి పెళ్లి కూడాను. మొహం చూడు. అమ్మ రాణి, తప్పమ్మా, ఏమిటిదంతా? మీరు ఊరుకోండి. ఇలాంటి సన్నాసులు పిలిచి మర్యాద చేసి పుష్పం సంతల జంతువులా చూపించాల్సిన కర్మ పట్టలేదు. వీళ్ళు తీసుకెళ్లి గాలి గది మెడకి గంటలా కట్టాలి. శృతి మించి పోతున్నావు. ఎంతటితో ఆపాను? సంతోషించి మర్యాదగా బయట నడవండి. ఇది దరిద్ర కొట్టి సంబంధం అని తెలుసు కూడా వచ్చాను చూడు. మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. ఎందుకు వచ్చి సమ్మా? నా చెప్పిస్తాను. నాన్నే, ఆ పిల్ల చెప్తే వద్దు, పళ్ళు ఊడిపోతాయి. ఆ పెళ్లి కలిపి పిలిచి పిచ్చికి పిల్ల అంటారా? మాకు రోజు వస్తాయి. అమ్మా రాణి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా అవమానపరిచి పంపించడం బాగుందా? మన ఇంటికి వచ్చి మనల్ని అవమానపరచడం బాగుందంటే? నా పరిస్థితికి నేను పుష్పకు పెళ్లి చేయాలంటే ఇలాంటి అవమానాలు నేను భరించక తప్పదమ్మా. ఏం పరిస్థితులు అంటే? మాటి మాటికి మిమ్మల్ని మీరు కించపరచుకోకండి. పుష్ప గుడ్డిది కుంటిది కాదు, లక్షణమైన అబ్బాయి వస్తాడు. దీని డబ్బు కోసం ఆశపడి చేసుకునేవాడు డబ్బు చేతికొచ్చాక మెడ పట్టుకుని మన ముందుకే గెంటేస్తాడు. అప్పుడు ఏడవడానికి కూడా అర్హత ఉండదు. గుర్తుంచుకోండి. పదవే, కాలేజీకి టైం అయింది. ఓకే, తలుపులు చిన్నాడు బ్లాక్ అయ్యాటా, వెళ్ళి బెల్లగొట్టు. అవును, పొద్దుట్ నుంచి ఆ సుందోపు సుందులు ఎక్కడ కనపడడం లేదేమిట్రా? ఎక్కడ దొరకడండి? రాత్రి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారు? చెప్ప చేయకుండా వెళ్ళిపోయారు ఏమిట్రా? పొద్దత్తమానం మీరు పొమ్మంటున్నారు కదండి, ఇంకా మీరు చెప్పటం నేను, కానీ నాకు మాత్రం చెప్పి వెళ్ళారండి. మీరు అడిగితే చెప్పమన్నారండి. నన్ను వాళ్ళు ఏమైనా అపార్థం చేసుకున్నారేమో. ఆలేటి బాబు, మీరు అన్న మాటలు మన ప్లాట్ఫారం మీద బండినంటే మళ్ళీ ఈ లైన్లోకి వచ్చి ఉండేది కాదు. అనే ముందు కాస్త ముందు వెనక ఆలోచించుకున్నాను కదండి. వాళ్ళు నా ఇంట్లో ఉన్నా నేను బాధపడను రా, కానీ రైల్వే స్టేషన్ లో మకాం పెడితే మాత్రం ఐ కాంట్ టాలరేట్. ఏమైనా కుర్రాళ్ళు మంచి ఆల్టర్.